ఇది గుంటూరు నుంచి నందివెలుగులే ప్రధాన రహదారి. ఇక్కడ ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి దాదాపు 5 సంవత్సరాలు పైన అయిపోతుంది, కానీ ఇప్పటికీ ఒక రూపుకొచ్చిన దాఖలాలు అయితే కనపట్టలేదు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ గేటు పడిన ప్రతిసారి ప్రజలు ఎంత ఇబ్బందికి గురవుతున్నారో ఒకసారి మీరే చూడండి. ఒకసారి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడే ఏర్పాటు అయితే చేద్దాం. ఒకసారి చూడండి మీరే. పెద్దనా చెప్పండి, ఈ బ్రిడ్జి మొదలు పెట్టి 5 సంవత్సరాలు పైన అయిపోతుంది. 10 సంవత్సరాలు అవుతుంటే చంద్రబాబు హయాంలో మొదలు పెట్టారు, జగన్ వచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంటర్ పని చేసేసారు. ఇక్కడ ఆర్ఎంబి వాళ్ళు, స్టేట్ వాళ్ళు ఫండ్స్ ఇక చేయక జనం చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే జనం బాగుపడేవాళ్ళు, ఇంత శ్రమ పడేది కాదు. 10 నిమిషాలు ఒకసారి గేటు, 10 నిమిషాలకు ఒకసారి గేటు, ఒక వర్షం అని లేదు, ఒక ఎండాకాలం అని లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కాదు, మరి ఎమ్మెల్యే వచ్చేదానికి ముస్తఫా గారు ఏమో నేను వచ్చిన తర్వాత పని వేగం అందుకుంది అంటున్నారు. ఇది అసలు మొదలు పెట్టింది ఎప్పుడు? అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు, 2 సార్లు గెలిచాడు ముస్తఫా. గెలిచిన తర్వాత ఎన్టీఆర్ బొమ్మ కాడి నుంచి ఇక్కడ దాకా ఆయన ఏం చేశాడో నా ముందు వచ్చి మాట్లాడమానండి, నేను అంతా చెప్తా. గుంటూరు గురించి నేను కూడా 50 సంవత్సరాల నుంచి ఎన్నో ఎమ్మెల్యేలకు చూశాను, ఎమ్మెల్యేలకు చేసి ఉన్నాను కాబట్టి. ఆయన ఏం చేశాడండి? అంతా షోయింగే కండి, ఎమ్మెల్యేది అంతా షోయింగేగా. ఏముంది మీరు చూసుకోండి, ఇక్కడ నుంచి చూసుకోండి. మీరు ఇంట్రామర బొమ్మ దాకా వెళ్ళండి, బస్ స్టాండింగ్ దాకా వెళ్ళండి. నడువులు నిప్పులు, ఎంకలు నిప్పులు, మోకాళ్ళు నిప్పులు, ఆ భుజాలు నిప్పులు, అన్నీ సర్వనాశనమే. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది మీ లెక్క ప్రకారం అయితే కనుక? నా లెక్క ప్రకారం అయితే అంటే కరెక్ట్గా చేస్తే 1 సంవత్సరంలో అయిపోద్దండి బ్రిడ్జిది. కరెక్ట్గా చేస్తే 1 సంవత్సరం అయిపోద్ది. మొన్న మరి కాంట్రాక్ట్ రోడ్లు ఇక్కడ నుంచి ఒక 50 లారీ సామాన్లు ఈ గోడౌన్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి? వాళ్ళ డబ్బులు ఇట్లా వర్క్ చేస్తే ఎవరిస్తున్నారు వర్క్ చేసే డబ్బులు? లంచాలు ఎక్కువైపోయినాయి. ఏంటంటే నేను చేశానంటున్నాడు ప్రతిదీ ముస్తఫా, నేను చేశానంటున్నాడు. మేము మొహమ్మద్ జానీ గారికి చూసాం, లాల్జాన్ బాషాకి చూసాం, ఇప్పుడు ఈయన్ని చూసాం. కానీ వాళ్ళు అసలు వాళ్ళు కాదు, వీళ్ళు మటుకు అసలు ఏం చేయట్లా, ఈయన మటుకు ఏం చేయట్లా. అది కావాలంటే నా ముందు మాట్లాడమానండి, నేను వచ్చి ఎక్కడికైనా మాట్లాడతాను. అది మరి అయితే ఈ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి అయ్యింది అనుకుంటున్నారు మీరు? అసలు ఏది ఇప్పుడు ఏం పూర్తి కాదు, భూకంపం ఏమైనా వస్తే పూర్తి అయ్యింది అనుకుంటున్నాను నేను. అంటే మళ్ళీ చంద్రబాబు వస్తే ఏమైనా పూర్తి అయ్యే అవకాశం ఉందా? దానికి అయింది, కానీ అక్కడ ఫండ్స్ వదిలిపెట్టి చేస్తాడండి చంద్రబాబు అయితే చేస్తాడు. నాకు నేను ఏంటంటే నాకు బాగా నమ్మకం ఉంది చంద్రబాబు మీద. బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటారండి? ఏదో కడుతున్నారు సార్, కాకుంటే బిల్లులు ఆగుతున్నాయి, మీరు కట్టించుకోండి తర్వాత మేము బిల్లు పాస్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు పోటాన పోటీల మీద ఉన్నారు. అప్పటికి చాలామంది బిల్డర్స్ ఎవరైతే కట్టడానికి వచ్చారో వాళ్ళైతే మొత్తానికి సగం వేస్తున్నారు, బిల్లు పాస్ అవ్వట్లేదు ఆగుతున్నారు, ఇంకో బిల్లు వేస్తున్నారు, ఇంకో బిల్లు పాస్ అవ్వట్లేదు ఆగుతున్నారు. టోటల్గా బిల్లు చాలా ఆగి ఉన్నాయని అని చెప్తున్నారు సార్ వీళ్ళైతే. అట్లా అంటూనే ఈ రైల్వే వాళ్ళు అయితే కంప్లీట్ చేశారు వాళ్ళకి చెప్పిన టైం ప్రకారంగా. రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు మాత్రం బిల్లు లాగినాయి అని చెప్పి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు సార్, ముగిచ్చేసారు. కాకుంటే ఇక్కడ ఏంటంటే గుంతలో గతుకులు గితుకులు, దుమ్ము ధూళి, అసలు ఇక్కడ జనాలకి చాలా అనారోగ్యం అవుతున్నాయి సార్. లేనిపోయిన జ్వరాలు, టైఫాయిడ్లు వచ్చి ఇట్లా అవుతున్నాయి. ఇక్కడ ఈ బంపులు ఉండటం వల్ల, గుంతలు ఉండటం వల్ల ఒక సడన్గా బైకులు కూడా మా ముందే కళ్ళ ముందే పడుతున్నారు సార్. అప్పటికే ఆ ప్లేస్ నేను కొంచెం అప్పుడప్పుడు అట్టపెట్టలు వేస్తూ ఉంటా, అక్కడికి అలర్ట్ అవుతారు అని చెప్పి. ఈ దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ అయ్యేసరికి పడుతున్నారు, చాలామంది పడుతున్నారు. మేము పరిగెత్తుకుంటూ వచ్చి కూడా లేకపోతే మేము ఎక్కడ స్థానికులం సార్, పక్కనే ఉంటాం మేము కూడా. ఇప్పుడు మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ దుమ్ము సార్, లేనిపోయిన రోగాలు అసలు ఏందనుకున్నారు? దుమ్ము మాస్క్ కాదు సార్, చెప్పుల కాడి నుంచి పాలిష్ చేసుకెళ్ళిన చెప్పుల కాడి నుంచి దుమ్ము అంతా 2 రోజులకు ఒకసారి తలకు స్నానం చేయాల్సి వస్తుంది సార్. అది అంటే ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు అంటారు? కాదు సార్, నేను అంటే ప్రభుత్వం దాకా పోవట్లేదు, ఈ గల్లీలు ఈ రోడ్లు ఇళ్ళ దాకే వస్తుంది, కానీ ప్రభుత్వం దాకా పోవటం లేదు సార్ ఇది మ్యాటర్. వాళ్ళు ఎందుకంటే పొలిటికల్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు ఒక మాట చెప్పాలంటే. అది అంటే ఈ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? అసలు ఏమో సార్, ఎవరు చేస్తారో ఎప్పుడు చేస్తారో కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈ రైల్వే ట్రాక్ వల్ల కూడా సార్ కనీసం 20 బళ్ళు వస్తాయి, 20 బళ్ళు వస్తే జనాలంతా పబ్లిక్ అంతా ఇక్కడ ఆగిపోతున్నారు, తర్వాత ఇదంతా చుట్టూ తిరిగి వెళ్తున్నారు.
అది జరుగుతుంది ఇక్కడ. ఓకే అండి, మరి అయితే కనుక ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు కదా, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసినా కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా చెప్పినా కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారు? అసలు ఎమ్మెల్యే దాకా పోలేదు సార్, లాస్ట్ టైం ఇట్లాగే మీడియాలో వస్తే, మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా మేము పేపర్లో కూడా వచ్చాం. ఈనాడు పేపర్లో కూడా నా ఫోటో ప్లస్ వాళ్ళు ఉన్నారు నెగిటివ్ వాళ్ళు, వాళ్ళ ఫోటో కూడా వేయించున్నాం సార్ దగ్గర దగ్గర 1 ఇయర్ బ్యాక్. అయినా సరే అలాంటి స్పందన లేదు. ఏది పేపర్ వరకు మా ఫోటోలు వీడియోలు ఇటు వస్తున్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లే, ఎవరు కాళ్ళు దులుపుకొని వెళ్ళిపోతున్నారు సార్.